వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. మాట ఇస్తే నిలబెట్టుకుంటారు, ఎంత కష్టమైనా ఇచ్చిన మాటను నెరవేరుస్తారు అని ఆయన గురించి తెలిసిన వారంతా చెప్పుకుంటూనే ఉంటారు. ఆయన వద్ద పనిచేసిన నేతలు అధికారులకు కూడా ఈ విషయం బాగా తెలుసు. అలాగే ప్రజలకిచ్చిన హామీలను కూడా ఎంత కష్టమైనా ఖచ్చితంగా అమలు చేసేవారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణంతో ప్రజలకు ఇచ్చిన హామీ ఒకటి అలాగే ఉండిపోయింది. అదే రచ్చబండ. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించేందుకు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నారు. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ్తుండగా నల్లమల అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కూలి చనిపోయారు. అక్కడితో ఆ కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ తర్వాత సీఎంలుగా పనిచేసిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టలేదు. దీంతో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట అలాగే మిగిలిపోయింది. అప్పటి నుంచి రచ్చబండ కార్యక్రమం కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఆ హామీని నెరవేర్చేందుకు ఆయన కుమారుడు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి బాటలోనే పయనిస్తూ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ తరహాలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున సీఎం జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాజశేఖర్ రెడ్డి ఎక్కడైతే ఆపారో సరిగ్గా అక్కడి నుంచే ఆ కార్యక్రమాన్ని జగన్ పునఃప్రారంభించనున్నారు. సీఎం హోదాలో ఆయన రచ్చబండను నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై అధికారులకు సమాచారం కూడా పంపారు. 13 జిల్లాల్లో పర్యటించడానికి అవసరమైన షెడ్యూల్ ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సెప్టెంబర్ 2 వైఎస్ జయంతి రోజునే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన కార్యరూపం దాల్చలేదు. దీంతో గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 నుంచి సీఎం జగన్ రచ్చబండను ప్రారంభించబోతున్నారు. తండ్రి ఇచ్చిన మాటను ఇప్పుడు సీఎం హోదాలో జగన్ నెరవేర్చనున్నారు.